షాద్నగర్ వైపు ఉన్న డిటీసీ పిరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మహిళలను ఉద్దేశించి నారీ శక్తి వందన్ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ వారీగా మండలాల వారీగా ఈరోజు మహిళలను ఉద్దేశించి వారి వర్చువల్గా ప్రధానమంత్రి గారు మరికొద్దిసేపట్లో వారు మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి మహిళా సంఘాల పొదుపు సంఘాల మహిళలు కానివ్వండి, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, మహిళా సాధికారిత పట్ల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మరి ఏ విధంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకరిస్తున్నటువంటి విషయంలో వర్చువల్గా వారి ఇక్కడ నుంచి వారి లైవ్ టెలికాస్ట్ లైవ్గా లైవ్లో అందరితో కూడా మాట్లాడతారు. వాళ్ళు అక్కడి నుంచి ప్రసంగిస్తారు. వారు చేస్తున్న కార్యక్రమాలు, మహిళల కోసం చేయబోయే కార్యక్రమాలు అన్నిటి విషయాలపై కూడా ప్రధానమంత్రి గారు స్పష్టంగా వారే స్వయంగా ఇవాళ మహిళలకు ఉద్దేశించి ఈరోజు మాట్లాడతారు. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మన జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున మహిళా సంఘాల నేతలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అందరు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. మరి ప్రధానమంత్రి గారి యొక్క ఈ వర్చువల్ మీటింగ్లో వీళ్ళందరూ పాల్గొని ప్రధానమంత్రి గారి యొక్క సందేశం కోసం మరి వెయిట్ చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లో ప్రధానమంత్రి గారి యొక్క సందేశం ప్రారంభం కాబోతుంది. గారికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కాదు, దేశం మొత్తం కూడా ఎక్కడ ఏ ప్రభుత్వాలు ఏ పార్టీలు అధికారంలో ఉన్నా నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క రాష్ట్రానికి పెద్ద ఎత్తున సమానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను సహకరించింది పూర్తిగా. తన ఇక్కడ మన ప్రభుత్వం లేకపోయినా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సహకరించింది అభివృద్ధికి. దానిపైన ఒక ప్రజెంటేషన్ కూడా కేంద్ర మంత్రి వల్ల కిషన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది గతంలోనే. నిన్న కూడా స్టేజ్ పై అంటే వేదిక మీదనే ఏ అభివృద్ధి పనులకు ఎంతెంత కేటాయింపులు చేశామో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కోసం నిధులను కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి గత 10 ఏళ్లలో ఇచ్చిందనేది సుస్పష్టంగా తెలియజేసింది. సో అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ అప్పుల రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో అభివృద్ధి సాధ్యం కావాలంటే అది కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే పూర్తిగా సాధ్యమవుతుంది. అవి రోడ్వేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, లేదా మెడికల్ హెల్త్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరమైనటువంటిదే కానీ, విద్యాపరమైనటువంటిదే కానీ, ఏ రకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, అన్ని రకాలుగా విద్య, వైద్యం, అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించినప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆ హామీలను అన్నింటినీ వాళ్ళు నెరవేర్చలేమనేటటువంటి విషయమే స్పష్టంగా వారు వచ్చినటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. ఏదో చిన్న చిన్న హామీలు ఏవో కాగితాలు, అది కూడా కాగితాల మీదనే, పేపర్ల మీదనే, ఇంతవరకు గ్రౌండ్లో ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరగలేదు. సో కేవలం ఈ ఎన్నికలు వస్తున్నాయని ఇది అమలు చేస్తాం అది అమలు చేస్తాం అని ప్రారంభించినట్టుగా ఒక పత్రికల్లో వార్తలకే పరిమితమైంది ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ప్రజలకంతా కూడా ఈరోజు అంటే అధికార పార్టీలో అన్నట్టు అధికారికంగా జరిగినటువంటి ప్రోగ్రాంలో వస్తాం కాదు. గతంలో కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన కాళేశ్వరంలో మేడిగడ్డ పైన పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వారు కూడా మాట్లాడిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. వారు అధికారంలో రాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ వేయాలి, నేను మొత్తం ఆధారాలు ఇస్తానని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చిండ్రు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో సిబిఐ ఎంక్వైరీని కాళేశ్వరం పైన వేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఒక జీవం తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీ చేయించడానికి
వారు పూర్తిగా మరి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు సానుకూలంగా వాళ్ళని కోరమని చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ కావాలని రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని కోరితే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. అంటే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. అవినీతి జరిగిందా జరగలేదా, ఏం జరిగింది, నిర్మాణ లోపం ఉందా లేదా, దాని డిజైన్స్ ఎవరు చేసిండ్రు, ఎవరు అప్రూవల్ చేసిండ్రు, ఎన్ని కోట్ల టెండర్స్ ని ఎన్ని కోట్ల అంచనాలు పెంచిండు, డిజైన్లు ఏ విధంగా మార్చిండు, ఇవన్నీ అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. కాళేశ్వరం పైన భారతీయ జనతా పార్టీ అనేక మార్లే కాదు, పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక డిజైన్ మార్పుల పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటి మీద పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన కాళేశ్వరంలో జరుగుతున్న అవకతవక పని కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కాబట్టి మన జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి కాలయాపనతోన దాన్ని సాగదీయకుండా చిత్తశుద్ధి ఉంటే వెంబడే సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే కేంద్రం పెద్దన్నగా సంబోధిస్తూ మాట్లాడిన విషయాన్ని స్వాగతిస్తున్నాం. ఎట్లంటే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి అవసరం ఉన్నది. ఇక్కడ అధికారంలో ఎవరున్నా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క సహకారం పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంది. కాబట్టి అభివృద్ధి విషయంలో అడ్డగోలుగా మాట్లాడి ప్రధానమంత్రిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అడ్డమైన మాటలు మాట్లాడి ఈ యొక్క అభివృద్ధికి అడ్డు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాబోయేటటువంటి కాలంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఎంపీ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలిస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి మరి వారు కూడా ప్రధానమంత్రి గారిని వెల్కమ్ చేసినారు. అంటే మంచి అంటే ఒక మంచి ఉద్దేశంతోనే తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడినట్టుగా ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ఏదైనా ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కట్టుబడి పార్టీలకు అతీతంగా అభివృద్ధి విషయంలో మటుకు మరి ఇక్కడ రాజకీయాలు లేకుండా ఎక్కడ ఏ పార్టీ అభ్యర్థి ఎక్కడ గెలిచినా ఎమ్మెల్యేగా పార్లమెంటు సభ్యుడిగా గెలిచినా అక్కడ ఇక్కడ కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందనేటటువంటి విధంగా ఈరోజు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.